పెద్దా పులినైనా కోరలోంచి కొట్టే వీరుడురా, గుండెల పూసలు గుచ్చి వీరమాల వెయ్యండి వెయ్యండి రా. మాకు ఆ దేవుడికి మఠమంతి లేదే, మా అందరికీ శ్రమ కన్నా మూలధనం లేదే. మన విక్టోరియా మేడం. ఇలా చూడండి మిస్టర్, పాఠాలు నేర్పించే వాళ్ళని ఫిగర్ అని అనకూడదు, పెద్దవాళ్ళని ఫిగర్ అని అంటే వాళ్ళు అప్సెట్ అవుతారా లేదా? మిస్టర్ కృష్ణ, ఇలా కండిషన్లో పెట్టకండి. బస్సులో ఉన్న అమ్మాయిని కాస్త సరదాగా ఉండనివ్వండి. ఇట్స్ వెరీ బ్యాడ్ యు నో. ఏ విక్టోరియా, నీ చేతిలో ఉంది బెత్తం, నా కొడుకు పేరు రత్నం, నా మనసులో ఉంది రంపం, నాతో పెట్టుకుంటే భూకంపం. ఏ జడ్జినక, ఏ జనకనక, ఏ జడ్జినక, ఏ జనకనక, ఏ జడ్జినక, ఏ జనకనక. బస్సులోంచి ఎవరో దిక్కండి. తల గట్టిగా పట్టుకో. కడుపులో దూడ అడ్డం తిరిగింది, అందుకే గేద రెండు రోజుల నుంచి కొడుకోలేదు. అందుకే సూర్యుని పిలిపించింది, లేదంటే ఈ పని నేను చేసావుండిగా. మెడ గట్టిగా పట్టుకోరా, ఇటు రా అమ్మా, గేత అంతుంది. క్యాడెట్స్, దిస్ ఈస్ గణపతిరామ్ రేంజర్. మేడం, ఇతని పేరు సూరి, ఫారెస్ట్ గార్డ్. క్యాడెట్స్ ఫారెస్ట్ లో తీసుకెళ్ళడానికి నేను ఏర్పాటు చేసిన వ్యక్తి. ఈయన మాకు బాగా తెలుసు సార్. అదే సార్, గర్ల్స్ ఉదయం వచ్చేదారిలో వాళ్ళ గ్రామంలో వాళ్ళ జనంతో పాటు ఆయన ఉండడం చూశారు. వీళ్ళ నవ్వులకి కారణం అదేనా? ఏంటి, పశువులు కాపర్ని తీసుకొచ్చి మనకు ట్రైనర్గా అంటుకడుతున్నాడు. ఇండియా ఇంకా ఏ స్థాయిలో ఉందన్నది ఇతన్ని వీళ్ళ గ్రామాన్ని చూడగానే తెలుసుంటుంది. చదువు సంజయ్ లేకుండా అడవి మృగాల్లో బ్రతుకుతున్న జనంలో నుంచి ఇతను ఒక్కడే కొంచెం పైకొచ్చాడు. వచ్చిన సీటుతో కేవలం కాగడాల వెలుతురులో చదివి ఈ స్థాయికి వచ్చాడు. మనకు దొరికినట్టు వీళ్ళకి సరైన భోజనం కూడా దొరకదు. ఊళ్ళో ఆవులో గేదెలో చనిపోయినప్పుడు వీళ్ళకి అప్పగిస్తే ఆ రోజు వీళ్ళకి పండగే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీలో ఆత్మవిశ్వాసం పెరగడానికి. మనం ఎవరమన్నా వీళ్ళకి ఎదురొస్తే కాళ్లకున్న చెప్పులు తీసి వాటిని చంకలో పెట్టుకుని నిలబడతారు. ఈరోజు షూస్, యూనిఫామ్ వేసుకుని మనకే ట్రైనర్గా వచ్చాడంటే మీరితని రోల్ మోడల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రొసీడ్ అవ్వనివ్వండి సార్. అలాగే మేడం. ఇసుక మూటలో అక్కడ పెంచాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గర్ల్స్, ఇదొక హ్యూమన్ సైజ్ టార్గెట్ బోర్డ్. టార్గెట్ పాయింట్ కరెక్ట్ గా ఒక మనిషి హృదయానికి గురి పెట్టబడి ఉంటుంది. 8వ నంబర్ రైఫిల్ నాది. హే బుల్లెట్ బాక్స్ ది. ఏయ్, మీరంతా వెళ్ళి ఆడిటోరియం లో కూర్చోండి. ఇలాగే నా పట్టుకునేది. బుల్లెట్ బయటికి వెళ్ళేటప్పుడు రీకాయిల్ వెలాసిటీతో రైఫిల్ బట్ భుజానికి తగిలిందంటే ఎముకలు విరిగే అవకాశం ఉంది. కమాన్ పాయింట్ చే, షోల్డర్ కదివి పట్టుకో. ఎయిమ్, బాగా షోల్డర్ కదివి పట్టుకో. అదే, షోల్డర్ కి బాగా అదివి పట్టుకో. అజిత, నీకు ప్రత్యేకంగా చెప్పాలా, రైఫిల్ బట్ ని షోల్డర్ కి బాగా అదివి పట్టుకో. ఇలాగేనా సార్? ఇంకా ఇంకా అదివి పట్టుకో. ఇలాగా
చిన్ డౌట్ ఏం ఫైర్ గర్ల్స్ జీప్లో నా పిస్టల్ ఉండాలి ఎవరైనా చూసారా లేదు సార్ మీరు లేదు సార్ ఏం సూరి ఆ సార్ ఎలా షూట్ చేస్తున్నారు బాగా షూట్ చేస్తున్నారు సార్ ఏంటి వెతుకుతున్నారు పిస్టల్ పోగొట్టుకుని వెతుకుతున్నారు సార్ పిస్టల్ కనపడటం లేదా లోడెడా అవును సార్ ఏంటయ్యా చిల్లర పడేసుకుని వెతుకుతున్నట్టు చెప్తున్నావు అందులో 6 బుల్లెట్లు ఉన్నాయి అది ఎవరికైనా దొరికిందంటే ఆరుగురిని చంపిపారేయొచ్చు సార్ 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 ప్రతి విషయానికి ఎందుకలా టెన్షన్ అవుతారు చిన్న విషయానికి కూడా సీరియస్ అయిపోతున్నారు ఆయన వెతకరమండి ఎక్కడికి పోతుంది మీకు తెలియదు మేడం 2000 హెక్టార్ల అడవికి ఇతనే బాధ్యుడు అసలే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోని ఏ ఆఫీసర్ కి తుపాకీ అలర్ట్ చేయట్లేదు నేనే రికమెండ్ చేసి సంతకం పెట్టి మరీ ఇతనికి తుపాకీ ఇప్పించాను మీరంతా ఇక్కడే కదా ఉన్నారు ఎవరైనా చూసారా అయ్యో నేను చూడలేదు మేడం ఇదే నువ్వు అయ్యయ్యో నేను చూడలేదు మిస్ అయ్యే అవకాశం లేదు సార్ నేను ఇంటికి వెళ్ళి చూస్తాను గర్ల్స్ మీలో కొందరు వెళ్ళి హెల్ప్ చేయండి వెళ్ళండి నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను ఈ లోపు తుపాకీ దొరకకపోతే సస్పెండ్ చేస్తాను ఆ తర్వాత కూడా దొరకకపోతే తీవ్రవాదుల కమాండర్ని డిస్మిస్ చేస్తాను అజిత రేపు మార్నింగ్ రేంజర్ కి పిస్టల్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఆలోగా మన విక్టోరియా మేడం కి సూరి మన దగ్గర తప్పుగా ప్రవర్తించడని చెప్పి ఇరికించాలి అందుకు మన నలుగురిలో ఎవరో ఒకరు నోట్ గా వెళ్ళాలి ఓకే ఓకే నగ్నంగా వెళ్ళడానికి నేను రెడీయే రాత్రి 12 గంటలకి కాలేజ్ మొత్తం నేను న్యూడ్ గా తిరుగుతానే న్యూడ్ అంటే డ్రైయర్ కూడా లేకుండా ఇదేం నాకు పెద్ద మ్యాటర్ కాదే కాలేజ్ లో ఎన్నిసార్లు ఇలాంటి పంద్యాలు కచ్చి నేను గెలిచాను అలాగే తెల్లారేంత వరకు నేను తిరుగుతాను ఒంటి మీద నూరు పోక్ కూడా లేకుండానా ఏంటి వెళ్ళి ఇంత ఎక్స్ట్రీమ్ కి వెళ్తున్నారు ఏం చేయాలి ఇప్పుడు నైట్ 12 గంటలకి విక్టోరియా మేడం రౌండ్స్ కి వస్తుంది కదా ఆ టైం కి నువ్వు సూరిని రమ్మనాలి అయితే సూరికి ఫోన్ చేయి హలో సార్ నేను కల్పనని మాట్లాడుతున్నాను సార్ చెప్పు కల్పన ఏంటి ఈ టైంలో కనిపించకుండా పోయిన మీ పిస్టల్ని నేనే తీసాను సార్ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు నేను వెంటనే వస్తున్నాను మా ఫ్రెండ్స్ ఎవరికి తెలియకూడదు విక్టోరియా మేడం కి తెలిస్తే నన్ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేసేస్తారు అందుకని ఈ రోజు నైట్ 12 o'clock కి అందరూ నిద్రపోయాక మీరు హాస్టల్ కి రండి సార్ సరే వస్తాను నీ వల్ల నా పరువు పోయేలా ఉంది నిన్న రాత్రి హాస్టల్లో జొరబడి జెనిఫర్తో అసభ్యంగా ప్రవర్తించావట ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ వచ్చారు చాలా కోపంగా ఉన్నారు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలను కనిపించకుండా పోయిన పిస్టల్ ఇక్కడుందని మీకు చెప్పడానికి భయపడి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది ఎవరు చేశారా ఫోన్ కల్పన సార్ అయ్యయ్యో నేను ఫోన్ చేయలేదు కల్పన నిజం చెప్పు జీసస్ మీద ఒట్టు నేను ఫోన్ చేయలేదు మ్యామ్ ఏంటండి మాట్లాడుతుంటే కొడతా ఏయ్ నీతో ఏంట్రా మాటలు మదపిచ్చ నా కొడక హలో నీ చెప్పులు మెప్పినోడవు నువ్వు నీ చెప్పేది వేయ్ నిన్న వాడా ట్రైనర్ గా పెట్టింది ఏమండి నీ చెప్పేది వినండి ఏంట్రా వినేది కొట్టకండి నీ చెప్పేది నిజమండి సార్ వదలండి నా మాట వినండి సార్ వెళ్ళండి సార్ చూస్తా ఉంచకండి సార్ చెప్పండి సార్ వదలండి నేను చూసుకుంటా వదలండి ఏయ్ సూరి వదలండి నువ్వు వదలండి సార్ నేను చెప్పేది వినండి నా మాట నేనే తప్పు చేయలేదు అరే అరే వదలండి అయ్యా వదలండి ఏంటి రొమాన్సా మర్యాదగా మేము చెప్పినట్టు వినో లేదంటే టాయిలెట్లలో మీ ఇద్దరి గురించి తప్పుడు రాతలు రాస్తాం బూతు బొమ్మలు గీస్తాం ఓకే ఓకే తనేది చెప్పదు ఎవరిని ఇరికించదు కాంప్రమైజే కదా ఏమిటి సార్ మీరు చేస్తున్నది మా క్యాంపస్ లో జొరబడి మా ఆఫీసర్ మీద చేయి చేసుకుంటారా మేడం మీరే చెప్పండి సూరికి ఏం పనిష్మెంట్ ఇద్దాం ఇంకా పనిష్మెంట్ ఏమిటి సార్ ఇలాంటి పెద్ద విషయం అయితే మా పాత కోచ్ ఒక రోజంతా టాయిలెట్ క్లీన్ చేయమని పనిష్ చేస్తారు సార్ షట్ అప్ లేదు మేడం వీళ్ళు చెప్పేది కరెక్టే సూరి ఇవాళ ఒక రోజు నువ్వు టాయిలెట్లు క్లీన్ చేసి ఈ స్టూడెంట్స్ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి ఓకే సార్
కావాలంటే మీ చెల్లెలు తీసుకెళ్ళు. ఒక మూట తేయాకు కోస్తే కూల్ ఎంత? ఒక కిలో టీ పొడి రేట్ ఎంత? ఆ పిల్లలు ఇవన్నీ రాసి పెట్టాక నిద్రపోవాలి సరేనా? సరేనా. అజిత ఇక్కడికి ఎలా వచ్చావు? నడిచేసా. నడిచా? 6 కిలోమీటర్ల దూరం ఇంత రాత్రి వేళ? పిచ్చా నీకు? చదువుకున్నామేవేగా. సరే చెప్పు. మీ పిస్టల్ని నేనే తీశాను. నేనప్పుడే ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు మనం తప్పు చేసి ఆ తప్పుని ఇతరుల మీదకి నెట్టకూడదు. నేను మీతో చాలా మాట్లాడాలి, ఎన్నో విషయాలు అడగాలి. మెట్లు జాగ్రత్త జాగ్రత్తగా. ఇక్కడే మీతో పాటే ఉండాలనిపిస్తోంది. అనిపిస్తుంది, కానీ మాతో ఉండలేవు. మేడం తప్పుగా అనుకోకండి, అజితే ఏదో సరదాకి పిస్టల్ తీసి పెట్టుకుంది. మేడం తను చేసింది తప్పని తెలుసుకుంది, అందువల్ల ఇక తన్ని పనిష్ చేయకండి. ఈ ఒక్క తప్పు మాత్రమేనా? నైట్ మిమ్మల్ని రమ్మని ఫోన్ చేసి ఆ తర్వాత ఎంత గొడవ అయిందో తెలుసుగా. అన్నిటికీ కారణం ఇది ఒక్కటే. అయ్యయ్యో, అది నేను చేయలేదు మేడం, కల్పనే ఫోన్ చేసింది. చూడు కల్పన, ఆల్రెడీ నీ మీద నాకు అనుమానం వచ్చింది. నిజం చెప్పు, ఫోన్ చేసింది నువ్వేగా? అవును మ్యామ్. ఆయన క్షమాపణ అడుగు. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఈ 5 అమ్మాయిలకు బదులుగా వేరే 5 అమ్మాయిలు నన్ను సెలెక్ట్ చేసి పెట్టమంటారా? ఏంటి మేడం మీరే ఇలా మాట్లాడుతున్నారు? వచ్చిన 35 మందిలో ఈ 5 సరిగ్గా కోఆపరేట్ చేయలేదు. వీళ్ళకి ఎక్కువ ట్రైనింగ్ అవసరం. నేను వెళ్ళే తీసుకెళ్తాను మేడం. మేడం ఆ లిస్ట్ చదవండి. సీనియర్ అండర్ ఆఫీసర్ కల్పన, కేడెట్ అండర్ ఆఫీసర్ జెనిఫర్, సార్జెంట్ తులసి, సుశీల, హజిత. అడవిలోకి వెళ్లే వాళ్ళు సేఫ్టీ కోసం ఏమేమి తీసుకెళ్లాలో ఫారెస్ట్ గార్డ్ సూరి చెప్తాడు. ప్రతి ఒక్కరూ ఒక బెడ్షీట్, ట్రెక్కింగ్ షూస్, చలిని తట్టుకునే విధంగా ఒక జర్కిన్ తీసుకోండి. అడవిలో ఇప్పుడు బాగా వర్షం కురవడం వల్ల జలగలు ఎక్కువగా ఉంటాయి, అందువల్ల ప్రతి ఒక్కరూ ఒక నస్యం డబ్బా తీసుకోండి. తర్వాత మనిషికో 2 అగ్గిపెట్టెలు, 4 క్యాండిల్స్, 1 బాటిల్ నూనె, 1 ప్యాకెట్ ఉప్పు. ఈ NCC క్యాంప్ ట్రైనింగ్ ఇవాటితో ముగిసింది. డిస్పర్స్. సారీ సార్, IB రిపోర్ట్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్, అడవిలో పొలలు ఎరుకునే వాళ్ళని కూడా బయటికి పంపించేస్తున్నాం. అయినా నిన్ను మాత్రం ఇవాళ లోపలికి పంపిస్తున్నాం. సాయంత్రం 6 తిరిగి ఇక్కడ ఉండాలి. ఓకే సార్. సార్ మీ పిస్టల్ని జాగ్రత్తగా దాచుకోండి సార్. ఏంటి సార్ బండి మూలుగుతుంది? గేర్ మార్చండి సార్. కల్పన నువ్వు మార్చేకే. తులసి సెల్ ఫోన్లో సిగ్నల్స్ లేవే. రిజర్వ్ ఫారెస్ట్ లో సిగ్నల్స్ కట్ చేస్తారు. ఇప్పుడు మనం వెళ్లేది ఇంతవరకు మనుషులు ఎవ్వరూ వెళ్ళని అడవి దారి. గర్ల్స్, ఇవి చిరుతపులి కాలి ముద్రలు. ఇప్పుడే నీళ్లు తాగి వెళ్ళింది, అది పక్కనే ఎక్కడో ఉండుండాలి. చూడండి, మీలో ఏ ఒక్కరు మిస్ అయినా కూడా కాలి ముద్రల్ని ఫాలో అవ్వాలి. కానీ ఎలుగుబంటి కాలి ముద్రలు, మనుషుల కాలి ముద్రలు ఒకేలా ఉంటాయి. కేర్ఫుల్ గా ఉండండి. ఏయ్ రండే, చిరుతపులి ఎక్కడుందో చూద్దాం. ఏయ్ జెనిఫర్, అటు వెళ్ళొద్దు. నా మాట వినండి, తిరిగి వచ్చేయండి. మనం చీకటి పడేలోగా వెళ్ళిపోవాలి. జెనిఫర్ రారా. సుశీల బర్త్డే పార్టీకి ఇదే సూపర్ ప్లేస్. తుప్పాకి పిల్లే సూదంటు కళ్ళే లోకమున్నది నీకే. ఇవా
ఇంకో 15 నిమిషాలే వెళ్తురుంటుంది. తర్వాత పొగమంచు కమ్ముకుంటుంది. పక్కనున్న వాళ్ళు కూడా కంటికి కనిపించరు. ఇవాళకి పౌర్ణమి వెళ్ళి పాడ్యమి విధియ తదియ 4వ రోజు చవితి. అందువల్ల చంద్రుడు కూడా లేటుగానే వస్తాడు. ఇక మనకున్నది నక్షత్రాల వెలుగు మాత్రమే. ఎవరూ నన్నడకుండా టెంట్ నుంచి బయటికి రాకూడదు. టెంట్ వేయడానికి బేసిక్ తెలుసుగా. మీ చలికి మంట వేసుకున్నారు, మరి మా చలికి? సార్, రాజిత మీతో ఏదో చెప్పాలంటావ్? సార్, అడవిలో పావునే చూడలేదు సార్. ఈ అడవులకి మనుషులెవరూ రారు, ఇక్కడికి మీరొక్కరే వచ్చారని చెప్పారు కదా. ఈ అడవిలో నేను ఇద్దరిని చూశాను, అది మన వాళ్ళు కాదు, ఫారినర్స్, ఇంగ్లీష్ వాళ్ళు. ఏమే అనవసరంగా ఏదో ఒకటి చెప్పుకు. చెప్పు, వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ దగ్గర మెషిన్ గన్, వాకీ టాకీ, ఫుల్ మిలిటరీ గెటప్లో ఉన్నారు. ఎటువైపు నుంచి వచ్చారు, ఎటువైపు వెళ్ళారు? మీరు ఏనుగుని తరిమారే, దానికి ఉత్తరం వైపు నుంచి వచ్చి పడవాటి వైపుకు వెళ్ళారు. రేపు రాకెట్ లాంచ్. ఇవాళ అడవిలోకి ఇద్దరు నవీన ఆయుధాలతో వచ్చారు, అది విదేశీయులు. వాళ్ళ ప్రతి మూమెంట్ రాకెట్ లాంచ్ని అడ్డుకోవడమే. ఇక్కడి నుంచి మనం విడిపోదాం. నేను వాళ్ళని వెతుక్కుంటూ ఒంటరిగా అడవిలోకి వెళ్తాను. ఇక్కడి నుంచి 8 కిలోమీటర్లే. పశ్చిమ దిశగా వెళ్తే ఒక చిన్న దారి కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక కొండెక్కి దిగితే రోడ్డు వస్తుంది. దారిలో ఏదో ఒక బండి పట్టుకొని మన హాస్టల్కి వెళ్ళిపోండి. అక్కడ మన రేంజర్ గణపతిరామ్ గారికి చెప్పి రక్షక దళానికి ఇన్ఫామ్ చేయమనండి. నేను ఎలాగైనా ఒకరిని చంపేస్తాను, ఇంకొకరిని ప్రాణాలతో పట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న బిస్కెట్స్ని, స్నాక్స్ని అందరూ పంచుకొని తినండి. దారిలో ఎక్కడ మంచినీళ్ళు దొరకవు, అందువల్ల ఉన్నవాటితో అడ్జస్ట్ చేసుకోండి. నా గురించి ఏం దిగులు పడద్దు. దేశానికి ప్రమాదం అంటే మేము చూస్తూ ఊరుకోం. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాం, మేమందరం మీతో పాటే వస్తాం. ప్రయాణం కష్టతరమైంది. ఆడవాళ్ళు శక్తిహీనులని పంపించేస్తున్నారా? ఆడవాళ్ళ శక్తి అనన్యమైంది. ఆ శక్తిని అనవసరంగా వృధా చేయకూడదు అనుకుంటున్నాను. చాలా మంది వస్తున్నారు సార్. పదహారు మంది సార్. ఈ
ఇద్దరే అనుకున్నాం కానీ 16 మంది. వాళ్ళ దగ్గర రెండు పెద్ద బాక్సులు ఉన్నాయి సార్. వాళ్ళు ఎందుకు వచ్చుంటారు సార్? రేపు వెండికొండపై నుంచి ఇండియా రాకెట్ ని లాంచ్ చేస్తోంది. ఈ ఇండియన్ రాకెట్ సక్సెస్ అయితే వైజ్ఞానిక పరిశోధనల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్ కి వస్తుంది. అది జరగకూడదని కోరుకుంటున్న వాళ్ళే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. వీళ్ళు ఏ దేశస్తులు అయి ఉంటారు సార్? వీళ్ళకి ఏ దేశం మీద భక్తి ఉండదు. అంతర్జాతీయ కిరాయి మనుషులు. ఈ రాకెట్ లాంచ్ వల్ల ఎవరెవరికైతే నష్టం కలుగుతుందో ఆ యజమాను పంపించిన కూలి మనుషులే వీళ్ళు. మన కళ్ళెదురుగా జరుగుతోంది. ఏం చేద్దాం సార్? అడ్డుకొని తీరాలి. వెంటనే ఫైట్ చేసి అడ్డుకోవడం కుదరదు. ఎందుకంటే వాళ్ళు 16 మంది. నవీన ఆయుధాలు కూడా ఉన్నాయి. మనం 6 మందిమే. ఒట్టి పిస్టల్స్ రైఫిల్సే ఉన్నాయి. ఆ మ్యాప్ తీయండి. నా లెక్క ప్రకారం వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ ఏటు ఒడ్డునే వస్తూ ఏరు దాటి వెదురుకోనకుండా పగటపు కొండని చేరుకోవడమే. ఎందుకంటే పగటపు కొండ నుంచే వెండి కొండ మీదున్న రాకెట్ ప్రయోగదళాన్ని నాశనం చేయడానికి కరెక్ట్గా గురిపెట్టగలరు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడున్నారు. ఇదే వాళ్ళు వెళ్లే దారి. ఇక్కడే లోతు తక్కువ. అందువల్ల ఇక్కడే వాళ్ళు ఏరు దాటుతారు. ఆ తర్వాత వెదురుకోనకు వెళ్తారు. అక్కడి నుంచి పగటపు కొండ. రాకెట్ ప్రయోగదళం ఇక్కడుంది. అందువల్ల వాళ్ల ప్లాన్ ఇక్కడి నుంచి ఇక్కడికే. ఇక్కడి నుంచి మనం ఏరు దాటి అవతలొడ్డుకెళ్ళి వాళ్ళు ఏరు దాటకుండా వీలైనంతసేపు ఆపడమే ప్రస్తుతం మనం చేయగలిగిన పని. ఇది మనం వెళ్లే దారి. కొమరోడు జలపాతం. అక్కడి నుంచి పన్నీర్ కోన. ఇక్కడే మనం వాళ్ళని ఏరు దాటకుండా అడ్డుకోవాలి. అది ఈరోజు సాయంత్రంలోగా చేయాలి. ఇకేమిటి సార్? మనము వేరే మార్గమే లేదు. మీలో ఒకరు కాలేజ్కి వెళ్ళి రేంజర్ని కలిసి ఈరోజు సాయంత్రంలోగా రక్షక దళాన్ని ఇక్కడికి రప్పించాలి. ఇదే మొదటి ప్లాన్. ఇక్కడి నుంచి ఒకరు బయలుదేరి వెళ్లారంటే జారుడు బండ దాటి ముచ్చపుటేరు చేరుకుని మంచులోకి వెళ్లడానికి 4 గంటల సేపు పడుతుంది. అక్కడి నుంచి నేను ఇంతకుముందు చెప్పిన అడ్డదారిలో వెళ్తే కాలేజీకి వెళ్లడానికి గంట సేపు పడుతుంది. 4 గంటలకి ఇన్ఫర్మేషన్ ఇస్తే 5 గంటలకల్లా తప్పకుండా మనకి రక్షక దళ సహాయం అందుతుంది. మీలో ఎవరి కష్టతరమైన ప్రయాణానికి సిద్ధమో మీరే తెలుసుకోవాలి. కల్పన, నువ్వే సీనియర్ అండర్ ఆఫీసర్. నీ టీం గురించి నీకే బాగా తెలుసు. నువ్వే డిసైడ్ చేయి. నాకు తెలిసినంత వరకు అజిత కరెక్ట్ సార్. తనకు ఆల్రెడీ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. తనకు పోల్వాల్ ఛాంపియన్ అయినందువల్ల ఎలాంటి కొండలైనా సులభంగా దాటేయగలదు. అందుకనే అజితనే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక మనకి టైం లేదు. త్వరగా తన్ని సిద్ధం చేయండి. వాళ్ళు ఏరుని దాటడానికి ఇదే అనువైన చోటు. ఎందుకంటే ఇక్కడే లోతు తక్కువ. ఇక్కడ కాకపోతే 16 కిలోమీటర్లు తిరిగెళ్ళాలి. వాళ్ళని ఏరు దాటనివ్వకూడదు. వాళ్ళని ఏటొడ్డున ఎక్కువసేపు ఉంచడానికి మనం ఎన్ని చెట్లు నరకగలమో అన్ని నరికి వాళ్ళొచ్చే ముందు పడేయాలి. వాళ్ళ అవతల ఒడ్డును వచ్చేటప్పుడు వాళ్లకు కనిపించే విధంగానే మనం చెట్లను నరికేయాలి. అడవిలో మనం ఎక్కువ మంది ఉన్నట్టుగా వాళ్ళు కనిపించాలి. ఓకే? ఇదిగో ఇది తొర్రపడ్డ చెట్టు. ఇందులో 10 మంది కూడా దాక్కోవచ్చు. ఇక్కడి నుంచి మనం దాక్కోవడానికి, మన వస్తువుల్ని దాచుకోవడానికి ఇదే సరైన చోటు. రండి. మ్యాప్లో నోట్ చేసింది ఈ రివర్ గురించే. ఓకే, రివర్ని క్రాస్ చేద్దాం. ఇక్కడ మనం మాత్రమే లేవు. నువ్వు ఇది నిర్మానుష్యమైన అడవన్నావు, కానీ ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నట్టున్నారు. అది ఇంపాసిబుల్. అడవి మృగాలు తప్ప ఇక్కడ మనుషులు ఉండే అవకాశమే లేదు. అయితే చాటుగా ఉండి గమనిద్దాం. అక్కడ ఎవరో మనుషులు ఉన్నట్టున్నారు. నువ్వద్దు, ఇంకెవరినైనా పంపిద్దాం. వద్దు, ఇది నాకేమంత పెద్ద విషయం కాదు. నేను చూస్తాను. నేను నీతో వస్తాను. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఒకవేళ ఇండియన్ ఆర్మీ అయితే మనం చిక్కులో పడతాం. ఒకవేళ వాళ్ళ ఆర్మీ వాళ్ళైనా సరే నేను వాళ్ళంతా చూస్తాను. సరిగ్గా 30 నిమిషాల్లో మీరు తిరిగొచ్చేయాలి. బి అలర్ట్, వెళ్ళండి. వాళ్ళు ఎవరైనా సరే చంపేయండి. సార్ ఇద్దరు మాత్రమే వస్తున్నారు సార్. బాగా కనిపిస్తుంది సార్. ఎలాంటి శబ్దం రాకూడదు. వాళ్ళిద్దరిని అటాక్ చేయడానికి ఇదే సరైన చోటు. మొదట వచ్చేవాడిని వదిలేద్దాం. ఆ రెండో వాడే మన టార్గెట్. మొదటొచ్చేవాడిని అటాక్ చేస్తే రెండో వాడు అలర్ట్ అవుతాడు. ముందెళ్ళిన వాడు తిరిగి వచ్చేలోగా మన అటాక్ పూర్తయిపోవాలి. ఎందుకంటే అటు వెళ్ళడానికి దారి లేదు. వాడు ఇటే తిరిగి రావాలి. కూర్చోండి. వీళ్ళు చనిపోయిన విషయం వాళ్ళకి తెలియకూడదు. అందుకే చప్పుడు రానివ్వకుండా చంపాను. మీరు చూడాలని మీ కళ్ళ ముందే చంపాను. ఇప్పుడు ఈ ట్రైనింగే మీకు అవసరం. చనిపోయిన వాళ్ళు మనుషులు కాదు, మృగాలు కాదు, అంతకంటే భయంకరమైన వాళ్ళు. మనం చనిపోతే ఇంగ్లీష్ వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళు గెలిస్తే ఇండియా ఓడిపోతుంది. వాడు మాట్లాడకుండా ఉండడానికి ముందు గొంతు మీద పొడిచాను, ఎక్కడికి పారిపోకుండా తర్వాత గుండెల్లో పొడిచాను, వెంటనే ప్రాణం పోవడానికి డొక్కలో పొడిచాను. హత్య చేయడం చూసి నేర్చుకోవాలి, చేసి కూడా నేర్చుకోవాలి, లేదంటే మనం హత్యకు గురవుతాం. ఇద్దరు శవాల్ని ఒకే చోటకు చేర్చండి. ఆయుధాలన్నీ తీసేసుకోండి. ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయో బాగా చెక్ చేయండి.
ఆయుధాలు, ఆహారం, నీరు, మందులు దేన్ని వదలకుండా అన్ని సెపరేట్ చేసి పెట్టండి. దూది కూడా మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళ ఆయుధాలతోనే వాళ్ళని మనం ఎదిరించి పోరాడబోతున్నాం. సార్, వాళ్ళిద్దరిని పంపించారు, మనం వాళ్ళని చంపుదామని వాళ్ళు అనుకుని ఉండరు కదా సార్? ఇండియా అనగానే మనం అందరం మహాత్మా గాంధీల అహింసావాదులు అనుకుని ఉంటారు. అవసరమైతే ఆయన మనవాళ్ళు మనవరాళ్ళు భగత్ సింగుల్లా కూడా మారగలరని వాళ్ళు ఊహించుంటారు. హత్యలే ఇంత ఈజీగా చేస్తున్నారు. మా అన్నలు వాళ్ళ ఫ్రెండ్స్ మిమ్మల్ని కొడుతున్నప్పుడు అసలు రియాక్ట్ అవ్వలేదేంటి సార్? ఏ శక్తినైనా శత్రువు మీద మనం ప్రయోగించాలి. ఇది M16, 3200 అడుగుల వరకు షూట్ చేయొచ్చు. 550 మీటర్లు గురి చూసి కాల్చొచ్చు. అవసరమైతే హ్యాండిల్ తీయొచ్చు, పెట్టుకోవచ్చు. ఇది M82 రైఫిల్. దీంతో 1850 మీటర్ల టార్గెట్ ని కూడా ఎయిమ్ చేయొచ్చు. ఇది మిలిటరీ ట్రక్ నే స్మాష్ చేస్తుంది. సీనియర్ అండర్ ఆఫీసర్ కల్పన, ఇక్కడ 2 రైఫిల్సే ఉన్నాయి. ఎవరికి ఏది ఇవ్వచ్చో నువ్వే డిసైడ్ చేయి. క్యారెట్ అండర్ ఆఫీసర్ సర్జన్ తులసి ఇద్దరికి ఇవ్వచ్చు సార్. సార్, దానికి రక్తం ఉంటుంది. దేన్ని వేస్ట్ చేయకూడదు. సార్, ఇదేం వెపన్ సార్? ల్యాండ్ మైన్. ల్యాండ్ మైన్ తెచ్చుకున్నారంటే చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నారు. మీ ముగ్గురు విడివిడిగా వెళ్లి వెతకండి. వాకీ టాకీని యూజ్ చేస్తూ మా కాంటాక్ట్ లో ఉండండి. వెళ్ళండి, జాగ్రత్త. సార్, మన 5 2 మిషన్ గన్సేగా ఉన్నాయి, ఇంకో 3 ఇవ్వడానికి వస్తున్నారు. నాకెందుకనో వీళ్ళ ముగ్గురిని చంపే ప్లాన్ తప్పనిపిస్తోంది. నాకు కూడా ఇది చెప్పేదే కరెక్ట్ అనిపిస్తోంది. ఇది ఆయనతోనే చెప్పుండొచ్చుగా. సరే, మీరెదురు అటు సైడ్ వెళ్ళండి. రావి, ముందొచ్చిన ఇద్దరిని చంపినట్టు వీళ్ళని చంపడం కుదరదు, ఎందుకంటే వీళ్ళు ఇంకా హుషారై ఉంటారు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ సూరి ప్లాన్ వేరేగా ఉంది. వాళ్ళందరినీ చూస్తుంటే ఇంటెలిజెంట్లా ఉన్నారు. అయితే ప్లాన్ మార్చేద్దావా? వద్దొద్దు, సూరి చూపినట్టే చేద్దాం. సరే, ఈ చెట్టు వెనుక దాక్కుందాం. వాళ్ళు వచ్చారంటే ముందు నేనే ఫైట్ చేస్తాను. ఓకే. Don't shoot! It will hurt Edwin!
మన వాళ్ళని నలుగురిని చంపేశారు. మనం అనుకున్నట్టు వాళ్ళ ఆర్మీ వాళ్ళేం కారు. అయితే వాళ్ళెవరు? ట్రైబల్ సార్, మనుషులు తినేవాళ్ళ, పైనుంచి దిగొచ్చిన ఏలియన్స్. దీనికి కారణం ఒక అబ్బాయి, నలుగురు అమ్మాయిలే. ఆండర్సన్, నువ్వు చెప్పేది నమ్మే విధంగా లేదు. నన్ను నమ్మండి, వాళ్ళు చాలా పవర్ఫుల్. నేను వెళ్ళి వాళ్ళ సంగతి తెలుస్తాను. ఇది ఆవేశపడాల్సిన సమయం కాదు. ఇక్కడ నుంచి మనం వెళ్లాల్సిన చోటుకి దాదాపు 16 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక మన టైం వేస్ట్ చేసుకోవడం మంచిది కాదు. అయితే అందరం కలిసి బయలుదేరదాం. ఎవరైనా అడ్డొస్తే కాల్చి పారేయండి. ఆయుధాలు తీసుకోండి. లెట్స్ గో, కమ్ ఆన్. పెరిగే బిడ్డకి సైతం ధైర్యం నేర్పును తెలుగు తల్లి. ఇదిగో ఈ షర్ట్ వేసుకో. మనం చాటుగా ఉండే దాడి చేయాలి. ఈ క్యామోఫ్లేజ్ డ్రెస్ మీకు రక్షణగా ఉంటుంది. సార్, బ్యాగ్ లో ఉన్నవన్నీ తీసేసాను సార్. నీళ్లు, ఆహారం లేవు సార్. మంచినీటికి జలపాతమే ఉంది. అజితా చెప్పుంటుంది కాబట్టి సాయంత్రం లోగా రేంజర్ రక్షక దళంతో ఇక్కడికి వచ్చేస్తారు. ఎన్ని ల్యాండ్ మైన్స్ ఉన్నాయి? అన్ని తీసుకో సార్. బాణం అమలు తీసుకొచ్చారు. మనకి ఇవి చాలా అవసరం. తీసుకో సార్. ఇటు చూడండి, ఇది ఇంపార్టెంట్ డాక్యుమెంట్. వాళ్ళ దగ్గర ఉన్న పెట్ లో ఇదే ఉండుంటుంది. దీని గురించి నేను చదివాను. ఇది ఏరోనాటిక్స్ లో వచ్చింది. ఇది సామ్ టైప్ మిసైల్, సర్వీస్ టు ఏరే కదా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నేను చదివాను. ఇది జీపీఎస్, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ లో ఫంక్షన్ అవుతుంది. ఫ్లైట్స్ ఎగురుతాయి, అదే సిస్టమ్. దేని టార్గెట్ చేయాలి, ఎక్కడికి వెళ్లి పేలాలనేది జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమే కంట్రోల్ చేస్తుంది. గుడ్. దీని ఫంక్షనింగ్ ఎలాగో తెలుసుకోండి. ముందు సవాల్ని వెదురుకోనలో పడేయాలి. ఇదే వాళ్ళు వచ్చే దారి. అన్ని చోట్ల ల్యాండ్ మైన్స్ని ఫిక్స్ చేయండి. వాళ్ళు వెదురుకోనని దాటకూడదు. ఇది M14 టైప్ ల్యాండ్ మైన్. ఇదిగో ఈ యూ క్లాంప్ని తీసేసి ఎస్ నుంచి ఏ వైపుకి తిప్పామంటే పేలడానికి రెడీ అవుతుంది. సేఫ్ నుంచి ఆర్మ్డ్ పొజిషన్. ఇదిగో ఇలా. ప్రపంచంలో ఒక్క ల్యాండ్ మైన్ కూడా పాతి పెట్టకూడదన్నదే నా సిద్ధాంతం. కానీ ఇది శత్రువులతో జరిగే పోరాటం. వాళ్ళని నిలవరించడానికి మందేశంలోనే వీటిని పాతుతున్నాం. ఈ వెదురుకోను మొత్తం ల్యాండ్ మైన్స్ పెట్టండి. ఎక్కడెక్కడ పెట్టారో అందరూ బాగా గుర్తుంచుకోండి. ఈ పోరాటం అయిపోగానే పేలని ల్యాండ్ మైన్స్ మనం తీసేయాలి. స్టార్ట్. వాటిని పెట్టకండి. మనం వీటిని పాతిపెట్టిన విషయం వాళ్ళకి తెలిస్తే ఆ రెండింటి కోసం వెతుకుతూనే ఉండాలి. ఈ బ్యాంబూ ఫారెస్ట్ చాలా ప్రమాదకరమైంది. వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి. అలా చూడండి. ఈ బాడీలు ఇక్కడ పడేసాయి. మనల్ని భయపెట్టాలనుకుంటున్నారు. మనకి ఇక ఎక్కువ టైం లేదు. హరి అప్.
నువ్వేం భయపడద్దు, రిలాక్స్. ఆండర్సన్, ఈ బెన్ని మనల్ని తప్పుదారి పట్టిస్తున్నట్టున్నాడు. ఈ జర్నీలో ఎవరికి ఏం జరిగినా ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈ ల్యాండ్ మైన్స్ మనం తెచ్చినవే. మొత్తం ఎన్నున్నాయి? మొత్తం 8. మిగతా 7 కూడా ఇక్కడే ఎక్కడో పాతేసి ఉంటారు. ల్యాండ్ మైన్స్ మీద నడవటం నా వల్ల కాదు. అవును, అది సేఫ్టీ కాదు. అంటే ఈ ఆపరేషన్ ఫెయిలా? అవును, ఇక ముందుకెళ్ళడం మంచిది కాదు. నాకు అర్థమైంది. మనం ఇక్కడ నుంచి మూవ్ అయ్యేంత వరకు నేను సేఫ్టీ ప్లేస్ చూస్తాను. అవి ఎక్కడ ఉంటాయని నీ ఉద్దేశం? నేను బెన్నీ మిగతా ల్యాండ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి తీసేస్తాం. తెల్లారేసరికి వచ్చేస్తాం. ఓకే, ఈ రెండు బాక్సుని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీలో 5 బాక్సుల దగ్గరే ఉండండి. మిగిలిన 4 అరకిలోమీటర్ దూరం వరకు కాపలా కాస్తూ ఉండాలి. 4 ఒకసారి పొజిషన్ మారుస్తూ ఉండండి. లెట్స్ గో. ఒక బీట్ వెళ్ళి ఇంకో బీట్ వచ్చేలోగా పెట్టే 8 సెక్యూరిటీ లేకుండా ఉంటుంది. ఇప్పుడు తెల్లవారుజామున 3 కాపలాకి 3 ధైర్యంతో మిగతా 5 చాలా గాఢ నిద్రలో ఉన్నారు. మన అటాక్ ఇదే సరైన సమయం. ఒక పెట్టిన ఎత్తుకొచ్చిన మిసైల్ లాంచ్ను మనం అడ్డుకోవచ్చు. 4 ఎదురుగా వచ్చే 2 శత్రువుల్ని నేను చంపేయగలను. సుశీల, నువ్వు పెట్టికి కొంచెం దూరంలో దాక్కునుండండి. మొదటి మనిషికి 2 వాణ్ణి చంపేయగానే జెనిఫర్, నువ్వు వాడి స్థానానికి పారాకి వెళ్ళిపోవాలి. ఇంకో వ్యక్తిని చంపడానికి 2. ఆ వ్యక్తిని చంపిన తర్వాత జెనిఫర్, నువ్వు ఆ పెట్టె దగ్గరికి వెళ్ళడానికి 1. మిగిలిన 3 ఆ పెట్టెని తీసుకుని చీకట్లో సేఫ్ అయిన ప్లేస్కి మనం వచ్చేయచ్చు.
వెయిట్ చేయండి, వాళ్ళిద్దరు దూరంగా వెళ్ళిన తర్వాత మన కౌంట్ స్టార్ట్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మూవ్. బెరకడుగు వేసే ప్రసక్తే లేదు, ముందుకే వెళ్ళాలి. బెన్, నీతో పాటు ముగ్గురిని కొండపైకి తీసుకెళ్లి మిసైల్ ని లాంచ్ చేయి. నేనొక్కడిని ఇక్కడుండి వాళ్ళంతా చూసి వస్తాను. వద్దు, నేనే ఇక్కడుండి వాళ్ళంతా తెలుస్తాను. నువ్వు కొండ మీదకి వెళ్లి మిసైల్ లాంచ్ చేయి. నో, కౌంట్ డౌన్ స్టార్ట్ అవడానికి ఎంతో టైం లేదు. ఇది నా ఫైనల్ డిసిషన్. వెంటనే వెళ్ళండి. ఇదే రాకెట్ లాంచర్ యొక్క వార్ హెడ్. ఇది మినీ గన్, ర్యాండమ్ ఫైర్, నిమిషానికి 3000 గుళ్ళు పేల్చగలదు. ఇది గ్రెనేడ్ లాంచర్, రివాల్వర్ మెకానిజమే. ఇది స్ట్రింగర్, ఒక స్టెప్ వెనక్కి వెళ్లే పొజిషన్ తీసుకోవాలి. మినీ గన్ బుల్లెట్స్ తీసుకో. నేను మిమ్మల్ని క్షమాపణ అడగాలి. దేనికి? మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం ఇష్టం లేక మిమ్మల్ని కాలేజ్కి రప్పించి నగ్నంగా చూసినట్టు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాం. మా ఊరు అమ్మాయిలంతా ప్రసవం కూడా నన్నే చేయమంటారు. నా దృష్టిలో నగ్నానికి అర్థం వేరు. రిజర్వేషన్ కోటాలో చదువుకున్న వాడికి గొప్పగా ఏం తెలుసని తప్పుగా అనుకున్నాం సార్. నిజంగా మీరు చాలా గొప్పవారు సార్. మీ స్టూడెంట్స్గా ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది సార్. మమ్మల్ని క్షమించండి. క్షమాపణ అడిగే టైం అయింది. పోరాటం తీవ్రంగా ఉంటుంది, చావు కూడా సంభవించవచ్చు. అవసరమైతే ఒంటరిగానూ కలిసో దాడి చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడద్దు. ఇష్టం వచ్చినట్టు కాల్చండి, కాలుస్తూ ముందుకెళ్ళండి. తెలుగోడి ధైర్యాన్ని ప్రపంచమే చూస్తోంది. మీరు నిరూపించండి. వాళ్ళని వెదురుకోనలో ఫేస్ చేయలేం. దారి మళ్ళించి మళ్ళీ కొండకి రప్పిస్తాను. ఒకవేళ నేను చనిపోతే కల్పన నువ్వే నాయకత్వం వహించాలి.
ఏది నేర్చుకున్నా ఏది చదివినా అంతర్జాతీయ రాజకీయాలు తెలుసుకోండి. ప్రజలకు ఉపయోగపడే రాజకీయమే అన్నిటికంటే గొప్పది. స్టార్ట్. సుశీల ఎక్కడ? తెలీదు సార్. ఏడవకండి. ఈ పోరాటంలో గెలిచి బతుకుంటే ఒకేసారి ఏడవచ్చు. మన చుట్టూ ప్రమాదం పొంచుంది. సుశీలను చంపిన వాళ్ళలో ఒక్కడైనా మీరు చంపగలిగితేనే తన ఆత్మ శాంతిస్తుంది. సర్వశక్తులు మీలోనే ఉన్నాయి. మీరే కాళి, మీరే దుర్గా, మీరే పరాశక్తి. కత్తులు అవసరం, జాగ్రత్తగా ఉంచండి. సుశీలని ఇక్కడే పాతి పెట్టేసి గుర్తుగా ఏదైనా ఉంచుదాం. మీరంతా తలా ఒకవైపు వెళ్ళండి. ఆ సూరి కనిపిస్తే వాడిని నిర్దాక్షిణ్యంగా కాల్చి తప్పండి. వెళ్ళండి. ఓకే సార్. వాటికి టైం లేదు. రాకెట్ లాంచ్ ఇంకా అరగంటే ఉంది. వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి. కొంచెం ఓపిక పట్టండి సార్. మీరు బాగుంటే కల్పన చెప్పేది. ఇండియన్ బానిస కుక్కల్లారా, ఆండర్సన్ కనుక ఆపకపోతే మిమ్మల్ని ఎప్పుడో లేపేసిండేవాడిని. రండ్రా, మీ సత్తా ఏంటో చూపించండి సార్. మనల్ని వాడు బానిస కుక్కలు అంటున్నాడు.
Call him. No way. Jennifer. Call him right now. No, I won't. No! Do it now. Okay. Okay. Anderson, this is urgent. Very urgent. I'm in danger. Where are you? Pine Forest. అక్కడికి నువ్వెందుకెళ్ళావు? నువ్వు వెంటనే గనక ఇక్కడికి రాకపోతే మన శ్రమ అంతా వృధా అయిపోతుంది. నువ్వు అక్కడే ఉండి ఎంత ప్రయత్నించినా మన మిస్సైల్ ని లాంచ్ చేయడం చాలా కష్టమైపోతుంది. నువ్వేం భయపడకు, నేను ఇప్పుడే వస్తున్నాను. కాలిన్స్, నేను కిందకి వెళ్తున్నాను, నువ్వు నీ పని పూర్తి చేయి, నా కోసం వెయిట్ చేయొద్దు. ఓకే, ఆ ఇండియన్ రాకెట్ నాశనం చేసే బాధ్యత నాది, మీరు వెళ్ళండి సార్. చాలా భయంకరమైన విషపు మూలికిది. ఈ పసర రాసిన కత్తితో చేతిని కోసుకున్నా కూడా ప్రాణానికే ప్రమాదం. ఇలాగే 6 కత్తుల్ని రెడీ చేయండి. 16 మందిలో 14 మందిని చంపేశాం, ఇంకా ఇద్దరే. చీఫ్ నన్ను వెతుక్కుంటూ వస్తాడు, ఇంకొకడు మిసైల్ దగ్గర ఉంటాడు. మిసైల్ని వాడు స్టార్ట్ చేసేలోగా వాడిని చంపేసి మిసైల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఎంత త్వరగా పరిగెత్తగలరో అంత త్వరగా పరిగెత్తండి. ఓకే, సార్. ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మాతో ఎప్పుడు మాట్లాడలేదు. మా జనానికి ఇంగ్లీష్ మాట్లాడితే అర్థం కాదు, మీకు నేను ఇంగ్లీష్ మాట్లాడితే నచ్చదు. కాల్చకండి, నేనే. ఇంకా నేను వచ్చేసారు, మీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఎక్కడరా అమ్మాయిలు, చూపించావు కదరా. ఇది తప్ప మీకు ఇంకేం తెలియదా సార్? మన దేశం ప్రమాదంలో ఉంది కథలో. మర్యాద సరెండర్. హలో కమాండోస్, కమాండోస్! హలో, హలో సార్, సార్ పరిస్థితి మనం అనుకున్న దానికంటే సీరియస్ గా ఉంది సార్. మన దేశానికే ప్రమాదం సార్. సార్ ముంబైలోకి జొరబడ్డట్టు టెర్రరిస్టులు ఈ అడవిలోకి జొరబడ్డారు సార్. వాళ్ళందరూ విదేశీయులే సార్. వద్దు సార్, నా టీమే సరిపోతుంది. వాళ్ళందరినీ కాల్చి చంపి మీ ముందు సవాలుగా పడేస్తాను సార్. ఓకే సార్. చేస్తానే, నేనే షూట్ చేస్తాను. మిస్ అయితే మిసైల్ ని తాకుతుంది. జోన్ వాణి, ముందు మిసైల్ నంబర్ U2-33SL-482-61-91 ఫీట్ చేయి. యాటిట్యూడ్ అడుగుతోంది. ఓకే, నేను వెళ్ళి చూపిస్తాను. నేను రాడర్ దగ్గరికి వెళ్తాను. 96. ఓకే ఓకేనా? Left, left.
దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఏదైనా డేంజర్ అవుతుంది. వద్దు, మరోసారి ట్రై చేసి చూద్దాం. రీడర్ని అడ్జస్ట్ చేయి. ఓకే ఓకేనా? ఇంకా కొంచెం. ఓకే, ఎలాగైనా సరే మిస్సైల్ని స్టాప్ చేసి తీరా. R2. Okay, sir. R2 enter. C3 cancel. C3 cancel. Tulsi, radar ni south ku dippu. Inkoncham, inkoncham. Yes, fix. '68, '67, '66, '334. Close. Okay. Sir. Open file. Options lo clock window. Clock lo reset. Reset lo press 25 seconds add chey. Direction options ko vellu. 43, 42, 41, 40, 39, 38, 37. అడవులు కొండల గురించి మీకున్న అనుభవం, దేశ ప్రజల మీద మీకున్న అభిమానం వీటి వల్లే కదా సార్ మీరు సాధించగలిగారు. మీరు లేకుంటే దీన్ని ఆపడం నా వల్ల అయ్యేది కాదు. మీ శక్తి త్యాగం లేకుండా దీన్ని సాధించడం కుదరదు. మార్గం గుండా ఇండియాలో ప్రవేశించి వెండికొండ పైనున్న రాకెట్ ప్రయోగ దళాన్ని అటాక్ చేసి నాశనం చేయడానికి ప్రయత్నించిన ఆంగ్లేయుల్ని అంతం చేసి తన శౌర్య ప్రతాపాలను చాటినందుకు గాను శౌర్యచక్ర బిరుదును అటవీ శాఖ రేంజర్ గణపతి రామ్ గారికి బహుకరించడమైనది. సుశీల వాళ్ల బామ్మ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారు.
ఆవిడ జ్ఞాపకార్థమే తనకి సుశీల అని పేరు పెట్టాము. దేశం కోసం అజిత ప్రాణాలు అర్పించినందుకు మాకు బాధగా ఉన్నా గర్వంగా కూడా ఉంది. లోగో ఉమెన్స్ కాలేజ్ ఎన్సీసీ కండిజన్ సల్యూట్. కండిజన్ కవర్ అప్ బాయ్ చలేగా బాయ్ మూడ్ మాన్ సే దే చల్. ప్రాణాలు అర్పించైనా భారతదేశాన్ని కాపాడుకుందాం. ప్రాణాలు అర్పించైనా భారతదేశాన్ని కాపాడుకుందాం.